ఓం శాంతి. నేనొక ఆత్మను, చైతన్య స్వరూపాన్ని, మెరిసే నక్షత్రాన్ని, పవిత్ర స్వరూపాత్మను, నా యొక్క స్వధర్మం పవిత్రత, నేను ఎప్పుడైతే అనాదిలో పరంధామంలో ఉన్నానో అప్పుడు నేను సంపూర్ణ పవిత్రాత్మను, నా బుద్ధి నేత్రం ద్వారా నన్ను నేను పరంధామంలో చూసుకుంటున్నాను. పరంధామంలో అనేకాత్మలు, పవిత్ర నక్షత్రాలు, ఎంత సుందరమైన మెరుపు. దివ్య ప్రకాశం, నేనాత్మను నిర్వికారి స్థితిలో ఉన్నాను, సంపూర్ణ నిర్వికారి. నా తండ్రి పవిత్రతా సాగరుడికి చాలా సమీపంగా ఉన్నాను. పవిత్రతా సాగరుడి యొక్క పవిత్ర కిరణాలు నాలో నిండుతూ ఉన్నాయి. నేను మరకలేని వజ్రాన్ని పవిత్రాత్మనైన నేను సంపూర్ణ పవిత్రత శక్తితో నిండిన నేను సర్వగుణాలు సర్వశక్తులతో సంపన్నమైన ఆత్మను, నేను ఆదిలో దేవతా జన్మను తీసుకున్నాను. దేవతా జన్మలో నా పవిత్ర శరీరం ఎంతో ప్రకాశనిస్తోంది. దివ్యత్వాన్ని కలిగిన ఆ శరీరం చాలా సుందరంగా అంతేకాదు దేవతా జన్మలో
నా తలపైన వజ్ర వైడూర్యాల కిరీటమే కాదు, పవిత్రత కిరీటంతో చాలా సుందరంగా ఉన్నాను. నేనే కాదు, అందరు దేవాత్మలు పవిత్రత తేజస్సుని కలిగి ఉన్నారు. సత్వ ప్రధానమైన ప్రకృతి బంగారు మెహల్స్ అలా పవిత్రత జన్మలు తీసుకుంటూ నేను ఆత్మని పూజ్య స్థితిలోకి వచ్చాను. మందిరంలో నన్ను దేవతా రూపంలో పూజిస్తున్న భక్తులు కూడా చాలా పవిత్ర భావనలతో నన్ను పూజిస్తున్నారు. పవిత్రత వ్రతం లేకుండా నా మందిరంలో కూడా అడుగు పెట్టడం లేదు. అంతటి పవిత్ర స్వరూపాన్ని నేను పవిత్ర భావనతో శుద్ధ భావనతో నా భక్తులు నన్ను ఆరాధిస్తూ ఉన్నారు. నా నుండి పవిత్రతా శక్తిని పొందుతూ ఉన్నారు. జన్మలు తీసుకుంటూ వికారాలకు వశమవుతూ పవిత్రతను కోల్పోయిన నేను మరల పవిత్రత సాగరుడి యొక్క దృష్టి నాపైన పడింది. పవిత్రత సాగరుడి యొక్క పవిత్ర కిరణాలు నాకు లభిస్తూ ఉన్నాయి. నాలోని వికారాలు సమాప్తమవుతూ ఉన్నాయి. పవిత్రత సాగరుడి యొక్క ఛత్ర ఛాయ నా తలపైన ఉంది. నేను ఆత్మను పవిత్ర స్వరూపాన్ని పవిత్రత సాగరుడి యొక్క పవిత్ర కిరణాలు నాలో నిండుతూ
నా నుండి వెలువడే పవిత్రత ప్రకాశం ఒక వలయంలా తయారవుతుంది. ఈ పవిత్రత వలయం నన్ను చాలా సురక్షితంగా ఉంచుతుంది. పవిత్రాత్మను నేను ఈ సృష్టిలో పవిత్ర యాక్టర్ని, నేను హీరో యాక్టర్ని, విశ్వ స్టేజ్ పైన పవిత్ర స్వరూపాన్నైనా నేను అనేకులకు పవిత్రత ప్రేరణిస్తూ ఉన్నాను. నా నుండి వెలువడే పవిత్రత అనేకుల జీవితాలని పవిత్రంగా మారుస్తుంది. పవిత్రత ప్రవాహం ఆత్మలని నిర్వికారిగా చేస్తుంది. నేను హోలీ హంసను, హంసరాజు, శివబాబా, పరమ పవిత్రుడు నా పైన పవిత్రత వర్షాన్ని కురిపిస్తూ ఉన్నాడు. నేను హోలీ హంసను అందరిలోని మంచిని చూస్తూ ఉన్నాను. వ్యర్థాన్ని, సమర్థాన్ని తెలుసుకోగలుగుతున్నాను. హోలీ హంస నేను. అందరి విశేషతలను గ్రహిస్తున్నాను. హంసరాజు, శివబాబా, పవిత్రత సాగరుడు తన దృష్టితోనే పవిత్రత పిచ్చుకారి నా పైన చేస్తాను. బాబా దృష్టి నుండి వెలువడే పవిత్రత పిచ్చుకారి నన్ను పవిత్రంగా చేస్తుంది. నేను ఆత్మను పవిత్రత ఫౌంటైన్, నీళ్ళ ఫౌంటైన్ దగ్గరికి ఏ ఆత్మలైతే వెళ్తాయో ఆ శీతలత జల్లులని అనుభవం చేస్తారు. అలానే నేను పవిత్రత ఫౌంటైన్, నా సమీపంలోకి వచ్చిన ఆత్మలన్నీ పవిత్రత జలులతో పవిత్రంగా అవుతున్నాయి.
నేను ఆత్మను. పవిత్రత సాగరుడు యొక్క పతివ్రతను నా శ్వాసలో పరమ ప్రియుడు పరమాత్ముడు ఒక్కడే. నా దృష్టిలో పరమాత్ముడి చిత్రం తప్ప ఇంకేమీ లేదు. నా చెవులలో పరమ పవిత్రుడి యొక్క పవిత్రత మాటలు మాత్రమే. నా సంకల్పాలు మాటలు అన్నీ పవిత్రతతో నిండి ఉన్నాయి. పవిత్ర స్వరూపాన్ని పరమాత్ముడు ఈ సృష్టిని పవిత్రంగా చేయడం కోసం సతో ప్రధానమైన ప్రపంచ స్థాపన కోసం నన్ను సహాయకంగా తీసుకున్నాడు. నేను భగవంతుడి యొక్క సహాయకారిని. ఈ విశ్వ పరివర్తనలో నా పాత్ర ఉంది. ఇంత పెద్ద విశ్వాన్ని పరివర్తన చేయడానికి పరమాత్ముడు పవిత్రతా శక్తిని ఆధారంగా తీసుకున్నాడు. నేను పరమాత్మతో ప్రతిజ్ఞ చేస్తున్నాను, నేను పవిత్రంగా అయ్యి నా పవిత్ర కిరణాలతో సృష్టిని పవిత్రంగా చేస్తాను. పవిత్ర ప్రపంచ స్థాపనలో నా వంతు పాత్రని నేను అభినయిస్తున్నాను. నా పవిత్రత వైబ్రేషన్స్ ఆత్మలని ప్రకృతిని పవిత్రంగా చేస్తుంది. నా వైబ్రేషన్స్ ఎంతవరకు చేరుతున్నాయో అంతవరకు అనేక ఆత్మలు సేఫ్గా ఉంటున్నారు, పవిత్రత రక్షణ పవిత్రత సుఖశాంతికి జనని.
పవిత్రతే అవినాశి సంపత్తికి ఆధారం. పవిత్రత శక్తి చాలా గొప్ప శక్తి. ఎక్కడ పవిత్రత ఉంటుందో అక్కడ ప్రకృతి తల ఉంచుతుంది. ఎక్కడ పవిత్రత ఉంటుందో అక్కడ ప్రకృతితో తయారైన శరీరం కూడా నిరోగీగా ఉంటుంది. ఎక్కడ పవిత్రత ఉంటుందో అక్కడ మాయ కూడా తల ఉంచుతుంది. పవిత్రత సాగరుడి యొక్క సంతానాన్ని నేను పవిత్ర స్వరూపాన్ని ప్రకృతి మాయ రెండు ఇప్పుడు నా అధీనంలో ఉన్నాయి. నేను అధికారిని, సంపూర్ణ నిర్వికారిని, సంపూర్ణ పవిత్రాత్మని. ఓం శాంతి, ఓం శాంతి, ఓం.